తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమై సోమవారానికి వాయిదా పడ్డాయి। తొలి రోజు ఇటువల మరణించిన 9 మంది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది। సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు। కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ సభ్యులందరూ నిబంధనలు పాటించాలని స్పీకర్ సూచించారు। అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు। అటు శాసన మండలిలో ప్రొటెం చైర్మన్ హోదాలో సంతాప తీర్మానాన్ని భూపాల్ రెడ్డి చదివి వినిపించారు। శాసన మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది। భద్రాచలం మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మేనేని సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య ముత్యం రెడ్డి, బొగ్గరపు సీతారామయ్య, చేకూరి కాశయ్యల మృతి పట్ల అసెంబ్లీ సంతాపం ప్రకటించింది। సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి। కాగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం కొనసాగుతోంది। ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలనే విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు। Now the house is adjourned to meet again at 10 a.m. on Monday, the 27th September 2021.